దాని గురించి తెలుసుకోవాల్సినటువంటి లక్ష్మణ్ ఇది ఇట్ ఇస్ ఏ పాయిజనస్ ప్లాంట్ సబ్స్టెన్స్ అంటే ఒక విషములకు సంబంధించినటువంటి ఒక మూలిక. ఇఫ్ దిస్ ఈజ్ నోన్ త్రూ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఫర్ ఇట్స్ మెడికల్ ప్రాపర్టీ, చాలా వేల సంవత్సరాల నుంచి దీని ఔషధ గుణములు కొన్ని దేశాల్లో ప్రపంచంలో తెలుసు, భారతదేశము, ఈజిప్టు మొదలైన దేశాల్లో. మీరు డిక్టేషన్ అనిపించలేదు, మీరు పాయింట్స్ నోట్ చేసుకోండి, తర్వాత మీకు నక్సోనిక మీద ప్రింట్ అయినటువంటి మెటీరియల్ మీడియా బుక్లెట్ ఇస్తాం. మీకు పాయింట్స్ ఉరికే గెట్ డౌన్ చేసుకోండి ఎక్కడ కావాలంటే. ఇది మామూలుగా చక్కని పండుగా ఉంటుంది, కొత్తగా ఉన్నప్పుడు ఫ్రెష్గా గట్టిగా వాసన చూసినా నాలుక తగిలిన వెంటనే వాంతి అవుతుంది. అంచేత వాంతికాయ నట్ స్వామిక అంటే అర్థం అది, అంటే ఏ నట్ దట్ కాజెస్ వామిటింగ్. దీన్ని వాంతి చేసుకునేందుకు ఔషధంగా వాడేటువంటి విధానాలు కూడా ఇంతకుముందు హోమియోపతి కంటే ముందు ఉంటే, అంటే ఇట్ ఈస్ యూజ్ ద సక్సెస్ఫుల్ ఎమిటింగ్ వాంతి. మన హోమియోపతిలోకి వచ్చేటప్పటికి పొటెంటైజ్ చేస్తారు కనుక దానికి ఆపోజిట్ టైప్ ఆఫ్ పర్పస్ సర్వ్ చేస్తుంది. అంటే లా ఆఫ్ సిమిలర్స్ ప్రకారం వికారము వాంతితో కూడినటువంటి కొన్ని బాధలు ఇది ఇస్తే తగ్గిపోతాయి. కనుక మనం మెటీరియల్ మెడికల్ తర్వాత చెప్పుకునేటువంటి భాగంలో ఇది వాంతి వికారంతో కూడినటువంటి అజీర్ణాలు, కడుపు నొప్పులు, ఎక్కడన్నా ఒళ్ళుపోయి తెలియకుండా భోజనం చేస్తే, గిన్నెలు కొట్టేస్తే, పెళ్లి భోజనాలు, లేకపోతే బ్రాహ్మణార్థాలు, లేకపోతే పొలిటికల్ డిన్నర్స్ అని ఉంటారు, అంటే బాట్నీ జువాలజీ అన్నీ కలిసి ఉంటాయి హోటల్లో. మత్స్య కూర్మ వరాహస్య ఇట్లాంటి వాటిల్లో తీసేసుకుని దాంతోపాటు జీర్ణం అవ్వటం కోసం ఇంకా ఉద్దీపన విభావములు అంటే బుటీ గిటీ మొదలైనవి కూడా ఉంటాయి. ఇట్లాంటివి ఒడిపోయి తెలియకుండా చేసినప్పుడు తర్వాత వాటన్నింటినీ కూడా పాపం సర్దుబాటు చేస్తుంది. ఈ మందు చిన్నగా వేసుకుంటే చేతనైతే సామాన్యంగా విషహరం అయినటువంటి ఔషధం ఇది. ఇట్ ఈస్ అన్ యాంటీ పాయిజన్. మన హోమియోపతిలో యాంటీ పాయిజన్స్ అనగానే వర్తన గుర్తు రావాల్సిన డ్రగ్స్ కొన్ని ఉన్నాయి. ఇక చిన్న నోట్ బుక్ ఒకటి ఇస్తాం, ఇచ్చిన తర్వాత ఈ గ్రూప్స్ మీరు రాసుకుంటారు. యాంటీ పాయిజన్స్ అనగానే దాంట్లో వర్షం రాసుకుంటారు. నక్స్వామిక, ఆర్సెనికం, ఆల్బం, యాంటీమోనియం క్రూడం, ఫాస్ఫరం, డెకసిస్, ఇలాగ ఒక గ్రూప్ చేస్తాం అన్నమాట. ఇవన్నీ యాంటీ పాయిజనస్ డ్రగ్స్ అని తర్వాత మళ్ళీ మీకు లిస్ట్ చేస్తాను, ఉదాహరణ చెప్పాను. అంటే ఇవన్నీ క్రూడ్ ఫార్మ్ లో బాగా పాయిజన్స్. ఎకనైట్ అంటే ఇందులో కొన్ని తింటే చస్తారు, కొన్ని తింటే జ్వరం వస్తుంది, దగ్గు చేస్తుంది, కొన్ని తింటే వాంతులు అవుతాయి, విరేచనాలు అవుతాయి. ఇట్లా ఇవన్నీ కూడా వెరీ స్ట్రాంగ్ యాంటీ పాయిజన్స్ ఇన్ హోమియోపతి. విషహరములైనటువంటి ఔషధములు అందులో ఇది కూడా ఒకటి. ముఖ్యంగా ఇట్ ఈస్ ఎ వెరీ సక్సెస్ఫుల్ యాంటీడోట్ టు మెనీ అన్డిజైరబుల్ ఫుడ్ మెటీరియల్. శరీరానికి ఆహార స్వీకరణలో మనకు పనికిరాని పదార్థములు అనేవి ఉంటాయి. అయితే పనికిరాని ఎందుకు తింటాం అనే అనుమానం కావచ్చు. అభ్యాస బలం అంటారు దాన్ని. మనం ఒక్కేసుకుంటాం పనికి వస్తుందా? అలవాటు లేని వాడికి ఎవరికైనా భోజనం అవ్వగానే మనతో పాటు గౌరవంగా వక్కిచ్చి వేసుకోమంటేవాడు నోట్లో వేసుకుని తుప్పుకొని మన మొహం మేస్తారు, ఎట్లా తింటున్నారు అని అడుగుతారు. అలాగే మనం కాఫీ చదువుతున్నాం, అది డిజైరబులా? టీ చదువుతున్నాం, డిజైరబులా? ఇంకా చెప్పకూడని చదువుతున్నాం. మత్స్యావతారం తింటే కలికి అవతారం తాగాలన్నాడు, అంటే వైట్ హార్ట్ తెల్లగుర్రం మీద పెడతాయన.
ఇవన్నీ డిజైరబుల్ కాదు మనం చేసే వాటిల్లో. టొబాకో డిజైరబుల్ కాదు మనం చేసే వాటిల్లో. భోజన పదార్థాల్లో మొదలైన వాటిల్లో చాలా పదార్థాలు వేపుళ్ళు తింటాం డిజైరబుల్ కాదు. వేపుళ్ళలో ఫుడ్ మెటీరియల్ ఏముంది అది పూర్తిగా సరిపోయే వరకు దాన్ని వేయించుతూ ఉంటాం కానీ వేధించుతాం తర్వాత వాటిని తింటూ ఉంటాం. ఇట్లాంటి వాటి అన్నిటికీ కూడా అలాగే కొన్ని కొన్ని ఐస్ అడల్టరేటెడ్ ఐస్ కొన్ని అన్అడల్టరేటెడ్ కూడా దగ్గు చేసే ఐల్స్ ఉన్నాయి. క్రూడ్ ఐల్స్ లాంటి ఐల్స్తో ఒప్పుకోపాటు ఈ మామూలు చౌకబోల హోటల్స్ లో పదార్థాలు తయారు చేస్తూ ఉంటారు. ఇట్లాంటివి తినేసి పొట్టంతా పాడైపోతుంది. అలాంటప్పుడు నక్సోమితో ఒక డోసు వేసినట్లయితే ఈ బాధలన్నింటినీ కూడా లాగేస్తుంది. అంటే అర్థం ఏది పడితే అది తిని నక్సోమితో ఒక డోసు వేసుకోమని అదొక మతం ఉంది. అది కూడా లేకపోలేదు ప్రపంచంలో. ఇప్పుడు ఎట్టి అపచారం చేసినా ఏం చేసినా సరే లాతికి ఒంటరిగా కన్ఫెస్ట్ చేస్తే వాడు సేవ్ చేయమని సేవ్ చేస్తాడు. కంటే సేవ్ చేస్తాడు కాబట్టి మన ఇష్టం వచ్చినా చేయని అర్థం లేదు కదా. కన్ఫెషన్ చేసేటువంటి ఓపెన్ మైండెడ్నెస్ డెవలప్ చేసుకోమని అర్థం కానీ కన్ఫెస్ చేస్తే సేవ్ చేస్తాడు కనుక మనం చేయదలుచుకున్నది చేసి కన్ఫెస్ చేద్దాం అనేటువంటి బుద్ధి మంచిది. దీంట్లో కూడా అంతే. కానీ ఆయుర్వేదంలో దీంట్లోనూ కూడా ఉన్నారు, చాలా దెబ్బతింటున్నారు వాళ్ళు. ఇష్టం వచ్చినట్టు డిన్నర్లకు వెళ్ళిపోయి రాత్రి నక్సోమికి అటు వన్ డోస్ వేస్తుంది. మొన్నటిగా హరిస్తుంది, ఎందుకరిస్తా శుభ్రంగా హరిస్తుంది. కానీ ఒక 7-8 సంవత్సరాలు అయ్యేటప్పటికీ వాడి పొట్ట మున్సిపాలిటీ లారీలాగా తయారవుతాం. అంటే ఇంకా జీర్ణం చేయడానికి లేవర్ కానీ స్క్రీన్ కానీ ఏం పని చేసేందుకు ఏం లేదు. పూర్తిగా హత్య చేసేసాడు. అలాగే ఆయుర్వేదంలో కూడా పకోడీలు మొదలైనవి తినేసేసి ఇంత వంపు వేసుకుంటారు. తినేస్తే మొన్నటి కరిగిపోతుంది. ఒక మాట రెండు మాటలు అయితే అడుగుతుంది కానీ రోజు అదే పని ప్రొఫెషనల్ వంపు వేయడం లాభం లేదు. అలాగే ఆయుర్వేదంలో అగ్నితుండి రస అని అగ్నితుండి ఒకటి అని మాత్రలు ఉన్నాయి. ఎంత భోజనం చేసినా సరే జీర్ణం కానివైనా సరే చాలా బాధపడుతున్నా సరే తినేసేసి ఒక రెండు మాత్రలు రగిలించండి దగ్గర అయిపోతుందని చెప్పాడు. అలా తినేవాడు ఉన్నాడు. రాత్రులు పూట ఇష్టం వచ్చిన భోజనం చేసి రెండు అగ్నితుండి ఒకటి మాత్రం వేసేసుకుంటే మొరనాడికి పొద్దున కణకణకణ ఆకలి అవుతుంది. ఒక మాట రెండు మాటలు మూడు మాటలు కానీ ఇందులో వేసినటువంటి మెడిసినల్ సబ్స్టెన్సెస్ మన పొట్టను తినేస్తాయి. బికాస్ ది ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎనీ సేల్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఈజ్ యూ షుడ్ నాట్ ఇంట్రడ్యూస్ మెడిసినల్ సబ్స్టెన్సెస్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ వెన్ నాట్ రిక్వైర్డ్. ఒకటి, యూ షుడ్ నాట్ నెసెసిటేట్ ది సిచ్యువేషన్ టు ఇంట్రడ్యూస్ ఏ మెడిసినల్ సబ్స్టెన్స్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. ఈ రెండు ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం అంటే అనారోగ్యాన్ని బాగు చేసుకుంటాం కాదు, అనారోగ్యం రాకుండా చూసుకుంటాం. అది మొదటి రోజు చెప్పుకున్నాం. నెగిటివ్ అప్రోచ్ టువర్డ్స్ మెడికల్ సైన్స్ మనకెందుకు పనికిరాదు, పాజిటివ్ అప్రోచ్ కావాలి. జబ్బులు రైన్ చేసుకునేటువంటి సైన్స్ నేర్చుకుంటే ఏమవుతుందంటే 20th సెంచరీలో మన హెల్త్ ఈ 50 ఇయర్స్లో ఎలా డిటీరియరేట్ అయిందో అంతే అవుతుంది. జబ్బులు తగ్గించుకునేటువంటి సైన్స్ కాకుండా జబ్బులు రాకుండా ఉండేటువంటి సైన్స్ దగ్గరికి మళ్ళా వెళ్తాం నేర్చుకోవాలి మానవుడు. వన్స్ అగైన్ యూ షుడ్ లెర్న్ టు డూ ఇట్. కనుక రక్తానికని కానీ ఈ అగ్నితుండి ఒకటిని కానీ వాంపుని కానీ ఈ ఒక్కొక్కడు మిరియాల ఉండ వేసుకుంటా. ఇట్లాంటివన్నీ కూడా కాన్స్టింగ్ చేసుకోకూడదు. మెడిసినల్ వాల్యూ ఉన్నటువంటి పొరపాటు వస్తే సర్దుబాటు చేయడానికి చేసుకోవాలి. ఈ నక్సామిక ఏం చేస్తుందంటే మనకి మనం తినేటువంటి ఆహారంలో ఉన్న ఎగుడు దిగుళ్ళు తేడాలు ఇట్లాంటివన్నీ చాలా వరకు పరిచేస్తుంది. అందుకని మనకి 20వ శతాబ్దంలో ఉన్నటువంటి ఫుడ్ ఈవిల్స్ అండ్ డ్రింక్ ఈవిల్స్ వీటన్నిటికీ కూడా యాంటీడోట్ సక్సెస్ఫుల్ యాంటీడోట్ ఇది ఇంట్రొడక్షన్ లో మనం గుర్తుంచుకోవాల్సింది. అంటే మనం తీసుకున్నట్టు అన్నపానీయాదులలో ఉన్నటువంటి అవాంఛనీయములైన పదార్థములన్నిటికీ ఇది విషహరము. కాబట్టి నక్సోమిక హోమియోపతి వైద్యమునందు చాలా తరచుగా వాడవలసి వస్తూ ఉంటుంది. అంటే ఇట్ ఈస్ మోర్ ఆఫెన్ రిక్వైర్డ్ దాన్ ఎనీ అదర్ డ్రగ్ ఇన్ హోమియోపతి. రిక్వైర్డ్ అంటే యూ షుడ్ యూజ్ ఇట్ అని అర్థం కాదు. ఆ తేడా మాత్రం గుర్తుంచుకుంటూ ఉండాలి. మిగిలిన మందుల కన్నా ఇది ఎక్కువ మాటలు అవసరం వస్తుంది, ఎక్కువ కేసుల్లో వేయవలసి వస్తుంది,
ఎక్కువ కడవలు సర్వంలో వేయవలసి వస్తుంది అంటే ది ఫ్రీక్వెన్సీ విత్ విచ్ ఇట్ ఇస్ రిక్వైర్డ్ టు యూజ్ అనేది కానీ యూ షుడ్ యూజ్ ఇట్ ఫ్రీక్వెంట్లీ అనేది కాదు. రెండింటి తేడా మాత్రం మనం తెలుసుకోవాలి. ఇది తెలియక వచ్చిన ప్రతి రోగికి కూడాను ముందు ఒకటో రెండో నక్షోమిక మోతాదులు ఇచ్చేసి తర్వాత వైద్యం మొదలుపెట్టమని చెప్పేటువంటి వీర హోమియోపతులు ఉన్నారు. కేసులు పాడైపోతాయి. వాడు ఏం తప్పు చేశాడని వచ్చిన ముసవాడికి నష్టాలు పెట్టి ఇది ఒకటి దాని ప్రయోజనాలు. రెండవ ప్రయోజనం మెడిసినల్ ఫస్టెన్స్ అన్ని కూడాను వంటికి అందేజేయలే కదా. కానీ మనకు ఇప్పుడు పాపులర్ గా ఉన్నటువంటి మెడిసిన్ పొలిటికల్ అండ్ మెటీరియలిస్టిక్, వెదర్ ఇట్ ఈస్ అలోపతి ఆర్ హోమియోపతి ఆర్ ఆయుర్వేదిక్, ఎందుకంటే ఏది పొలిటికల్ ఏది కనుక ఏది మెటీరియలిజం కు సంబంధించిన ఏది కనుక మనం ఏది వాడినా అలాగే వాడతాం. హ్యూమన్ సైకాలజీలో ఉంది. అందుకని ఏదో పొద్దున్న లేక ఒక మల్టీవిటమిన్ టాబ్లెట్ మింగటం ఎందుకు అని అడిగితే మంచిది మంచిది అంటే వైరోగా విటమిన్స్ ఒంటికి బలం అంటే విటమిన్స్ అనగానేమి అంటే మర్చిపోయి ఏమని నిర్వచనం ఇస్తాం మనం కూరలు ఆహార పదార్థాలు మొదలైన వాటిలో ఉన్నదని అయితే మాత్రమే విటమిన్స్ అంటే వీఆర్ సైడ్ ట్రాక్. ఎవడైతే మల్టీవిటమిన్ టాబ్లెట్స్ 10-12 సంవత్సరాలు వరుసను తింటాం నేర్చుకున్నాడో వాడు భౌతిక శరీరం మాత్రం దొబ్బకాయలా తయారవుతాడు కనకనకండ్లు ఇట్లా. కానీ తర్వాత వాడికి వచ్చేటువంటి ట్రిప్పలు ఎవరికి తెలియవు. ఏ ఆహారాన్ని కూడాను దాంట్లో ఉన్నటువంటి విటమిన్స్ ని సొంతంగా స్వతంత్రంగా స్వీకరించేటువంటి శక్తిని కాన్స్టిట్యూషన్ కోల్పోతుంది. ఇంట్లో ఒక మెంబర్ ని కదలకుండా కూర్చోబెట్టి సమస్తమైనటువంటి పరిచర్యలు మిగతా వాళ్ళు చేస్తూ 10 సంవత్సరాలు ఆ పైన వాడిని కూడా పనిచేయమంటే అంటాడు. థియరీ ఆఫ్ యూస్ అండ్ డిస్యూజ్ ఉన్నది కదా. మనకి మల్టీవిటమిన్ టాబ్లెట్స్ ఎమర్జెన్సీలో వాడాలి. ఏ విటమిన్ అయినా అంటే ప్రాణహరమైన పరిస్థితి ఉంది చాలా నీరసంగా ఉన్నట్టంటే కోలుకునే వరకు వాడాలి పరిస్థితి. అంతేగాని రోజు మాకు వర్క్ ఎక్కువ అండి అని చేత మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వాడతాం. అట్లా చేయకూడదు. ఏ మందు అలా చేయకూడదు. ఇప్పుడు చాలా మందులు అలా చేస్తున్నాం. లీవ్ 52 అంటే కనీసం 52 సంవత్సరాలైనా జీవింపుడు. అది ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ స్పాన్సర్డ్ బై అలోపతి. కానీ దాని మోతాదు మొదలైనవి మనం వాడేది చాలా బెటర్. మరి ప్రోడక్ట్ మంచిదే కానీ మోతాదు తప్పు. ఇలాగే మనం వాడుకునేటువంటివి చాలా ఉన్నాయి. రాత్రిపూట పడుకునేటప్పుడు ఒక చిన్న యాంటీయాసిడ్ పిల్ల అంటే తెల్లారేటప్పుడు పులసరం లేకుండా ఇట్లాంటివి చేస్తూ ఉంటే ఈ వెళ్ళినటువంటి ఔషధము మనము కోరినటువంటి పని చేసి పెడతాయి. కానీ ఎవడన్నా దుష్టుడిని మనం కోరిన పని చేసి పెట్టడానికి సత్పూర్తి కోసం మనం ఉపయోగించుకుంటే తర్వాత వాడు మనం ఎల్లలోంగా తీసుకుంటాడో. ఎవరన్నా తన్నించడానికి వాడిని డబ్బులు ఇచ్చి తన్నించామనుకోండి అమ్మన్నాడు మనుషులు అంటారు వాడు కాదు వాడుతాం కాదు పోయింది ఒకటి. ఇవన్నీ అదే పని చేస్తాం. ఏ ఔషధాన్ని కూడా శరీరం మీద అలా వాడకూడదు. ఇలా వాడితే మనం పొందుతున్నటువంటి ఎఫెక్ట్సే నర్వస్నెస్, ఇరిటబిలిటీ, అన్నెసరీ ఓవర్ హైపర్ సెన్సిటివిటీ కూడా వీటన్నింటినీ కూడా నక్షోమిక హరిస్తుంది. అంటే మనం ఓవర్ డ్రింకింగ్ వల్ల రొటీన్ ఓవర్ డ్రింకింగ్ వల్ల ఏది ఏదైతే మనకు వచ్చి ఉన్నదో శ్రీకాకుళాన్ని అవన్నీ కూడా లాగేసేస్తుంది నక్షోమిక. అందుకని ట్రీట్మెంట్ హోమియోకి వచ్చినప్పుడు మనకు వచ్చిన వాళ్లలో కొంతమందికి ఏమవుతుందంటే వాళ్ల తాలూకు సిస్టమ్స్ కాక వాళ్ల ఒంట్లో ఉన్నటువంటి అంతకుముందు వరుస 4-5 ఏళ్ల నుంచి తరచుగా వేసుకుంటున్నటువంటి మందుల సిస్టమ్స్ కూడా కలిసి ఉంటాయి. ఉన్నప్పుడు మనం మెటీరియా మెడికల్లో అవన్నీ కలిపి సెలెక్ట్ చేయకూడదు కేస్ టేకింగ్ చేసేటప్పుడు. అలాంటి వాడి కేస్ టేకింగ్ చేస్తే ఏమొస్తుందంటే మనకి ఏ డ్రగ్ తాలూకు సిమ్టమ్స్ రావు, అన్నీ కలిసి వస్తాయి. మొత్తం అంతా కలిసి వస్తే మీరు 10 రోజులు కేస్ టేకింగ్ చేసిన రోజు వాడిని కూర్చోబెట్టి వాడు ఏ డ్రగ్ కిందకి వస్తాడో మీకు తెలియదు. కారణం ఏంటంటే వాడి ఒంట్లో 400 డ్రగ్లు ఉన్నాయి. కెఫెన్ ఉంది, ఆస్పిరిన్ ఉంది, కొకైన్ ఉంది, మరి
కార్టిజోన్స్ ఉన్నాయి, స్టెరాయిడ్స్ ఉన్నాయి శరీరం నిండా నిండా. ఈ ఒక యాంటీబయాటిక్స్ మాత్రం వాటి ధర్మం అని ఒంట్లో ఉండవు, వెళ్ళిపోతాయి. అవి ఒక్కటే ఒంట్లో వండుకున్నా వెళ్ళిపోయాయి. ఒంట్లో ఎన్ని తన్నుకున్నా బయటికి వెళ్ళకుండా వీటిని పొడకలతో పెట్టిన తర్వాత మాత్రమే పోయేవి కార్టిజోన్స్ స్టెరాయిడ్స్. జాగ్రత్తగా ఉంటాయి. ఒక మాట కార్టిజోన్స్ వాడారంటే వాడిని భస్మం చేసి ఆ బూడిద వాసన చూసినా కార్టిజోన్ వాసన వస్తుంది అంటే పోదు. దాని ఈవిల్స్ కానీ ఆ ప్రొడక్ట్స్ కానీ పోయేటువంటి యుగం. ఆ పైన ఇంకొక ఔషధంతో ప్రపంచంలో ఏమందుతోనూ వాడికి నివారణ జరగదు. కార్టిజోన్స్ ఎట్టి పరిస్థితుల్లో శరీరంలో పడకుండా చూసుకోవాలి. అలాగే ఎండోక్రైనల్ మెడిసిన్, అంటే హార్మోన్స్ మొదలైనటువంటి పదార్థములు, అవి ఏం చేస్తాయో తెలియదు, వాటితో ఏం చేయాలో తెలియదు. నింపుతో చెలగాటమాడుతూ ఉన్నది మెడికల్ సైన్స్ ఈ గత 15 సంవత్సరాల నుంచి. రిజల్ట్ ఏమవుతుంది వాడిన తర్వాత? ఇన్ సమ్ కేసెస్ ది పర్సన్ ఇస్ ఫౌండ్ ఆల్టుగెదర్ డిఫరెంట్. వన్, వాడి నేచర్ మారిపోతుంది, పుట్టిన స్వభావం వేరు, ఈ వైద్యం అయిన తర్వాత వాడికి వచ్చిన స్వభావం వేరు, చచ్చిన అంతకుముందు స్వభావం ఉండదు. ఈ వర్చువస్ కోఆపరేటింగ్ పార్ట్నర్ ఆఫ్ ఏ వైఫ్ విల్ బి ఏ టర్మగెంట్ అండ్ ఏ లయనెస్ ఆర్ ఏ టైగర్ రెడీ టు ఈట్ ది హస్బెండ్. సో టు ది హస్బెండ్ టు ది వైఫ్, ఈ వాడితే వచ్చినటువంటి ప్రమాదాలలో వస్తాం. ఇంకా ఏం చేసేది ఏం లేదు వాడు. ఇది తప్ప మిగిలిన మందులన్నీ కొంత బయటికి పోవాలి. క్రూడ్గా వేసిన మందులన్నీ, సల్ఫర్ మెడిసిన్స్, మెర్క్యూరీ మెడిసిన్స్. మన హిస్టరీలో ఓల్డ్ స్టోనేజీ, న్యూ స్టోనేజీ, ఐరన్ ఏజీ, కాపర్ ఏజీ ఉన్నట్టుగా మనకు ఎలోపతి హిస్టరీ తీసినట్లయితే మెర్క్యూరీ మహాయుగం అని ఒకటి ఉండేది. తినదండి ఎక్కడ ఏదైనా గుండు వచ్చినా కురుపులు వచ్చినా దాన్ని మెర్క్యూరీ వాడండి. వాడితే ఏమవుతుంది, ఒక 5-6 ఏళ్ళు మెర్క్యూరీ అట్లా తగిలించేటప్పటికీ లివర్ ఒక శవంగా మిగిలిపోతుంది వాడికి. ఇంకా దాన్ని పనికిరాదు. ఎంచేత మెర్క్యూరీ హెస్ కిల్డ్ హిజ్ లివర్. అందుకని ఒక 10-12 ఏళ్ళు మెర్క్యూరీ మహాయుగం అయిన తర్వాత డాక్టర్లు ఏం చెప్పారు, మెర్క్యూరీ వాడరాదు, చచ్చిపోతారు. ఎవరు చెప్పారు? నాన్ సెన్స్. వాళ్ళు వాడమంటేనే మనం వాడి డాక్టర్ వాడమంటే వాడతాం, కానీ ఉరికి వాడతాం. మెర్క్యూరీ వాడితే చంపేస్తాం, వాడకండి. సల్ఫర్ వాడండి. నాకప్పుడు సల్ఫర్ మహాయుగం వచ్చింది. అప్పుడు సమస్తం సల్ఫర్తో చేయగలుగుతుంటాం కూడా. అంటే సల్ఫామైడ్, సల్ఫర్ డయాజన్, సల్ఫగొనమైడ్, ఇట్లాగా సల్ఫ అనేటువంటి మొదటితో వచ్చినటువంటి సమాసంలో ఉన్నవాడు. యజ్ఞభృద్ధి, యజ్ఞభృద్ధి, యజ్ఞ యజ్ఞభృద్ధి, యజ్ఞ సాధన అన్నట్టుగా సల్ఫర్తో ముందు పెట్టినటువంటి సమాసము గల మందు ఉండేది కదా. అప్పుడు ఆయనకు సల్ఫర్ ఆయనకు అపాయింట్మెంట్ వస్తే సార్ అట్లా కొన్నాళ్ళు అయితే సర్పం చాలా ప్రమాదం వస్తే ఎందుకు వేసుకుంటారని అన్నారు. అదే వాళ్ళు చెప్తే వేసుకున్నాము. మరేం యాంటీబయాటిక్ మహాయుగం చాలా సదుపాయం, అంటే డయాగ్నోసిస్ అక్కర్లేదు. తత్స్నానం విలేపనం భక్తి యోగం మంచి అక్కర్లేదు, స్నానం అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, దండ పెట్టుకోవాలన్నాడు. అలాగా వాడికి ఏదున్నా సరే పెన్సిల్ నోటు కొట్టేస్తే సకల కర్మసహరం. ఇంకా తగ్గ ముందు ఇంకోటి అలా కొన్నాడు వాడిన రోజులు ఉన్నాయి. ఇవన్నీ కూడా వి ఆర్ ఆన్సర్ మనం చేసినటువంటి మహా హీనస్ క్రైమ్. ఇప్పుడు నరజాతి ఇంత ఫ్యాక్షన్స్ కింద డివైడ్ అయిపోయి వర్గ భేదాలు మొదలైనవి పొందుతుందంటే మెంటల్లీ డిజీజ్ బికాస్ ఆఫ్ ది హారిబుల్ డ్రగ్స్ వీ హ్యావ్ యూజ్. లేకపోతే ఏ ఒక్కొక్క దేశంలోనూ కూడా ఇన్ని పార్టీలు, ఇన్ని ఫ్యాక్షన్స్ అయిపోయినటువంటి డర్టీ సెంచరీస్ మనం ఎరగా తీసుకెళ్ళాం. క్రేజీ మ్యాన్కైండ్ కింద వెళ్ళిపోయింది కంట్రీ. ఇంకో కంట్రీ మీద ఎట్లా ఉందో మనకు తెలుసు, నేషన్ ఇంకో నేషన్ మీద ఎలా ఉందో మనకు తెలుసు. ఒక కంట్రీలో కొన్ని గ్రూప్స్ ఏర్పడి ఏ పేర్లతో అయితే ఒక గ్రూప్ ఇంకో గ్రూప్ని చంపడానికి ఎలా రెడీగా ఉందో గత 20 సంవత్సరాల నుంచి పెరుగుతోంది మనకు తెలుసు. ఇవన్నీ కూడా 1799 హ్యానిమన్ రాశాడు. ఇదే రేట్ మెడికేషన్ వెళ్ళినట్లయితే కంట్రీ కిల్స్ కంట్రీ,
అండ్ ఎవరీ కంట్రీ విల్ బి డివైడెడ్ ఇంటూ మెనీ గ్రూప్స్ అండ్ ఫ్యాక్షన్స్ ఈచ్ కిల్లింగ్ ది అదర్ అంటారు. అక్షరాల రాజ్యం అంటే టూ మచ్ మెడికేషన్ వల్ల వచ్చినటువంటిది. ఇప్పుడు మనం హైదరాబాద్ లోను ఢిల్లీలోనూ చూస్తున్నవి, హెడ్లైన్స్ లో వెళ్తున్నటువంటి విషయం. మరి అలా లేవు కదా అన్నాడు. ది హ్యూమన్ బీయింగ్ వాజ్ ఫస్ట్ ఏ హ్యూమన్ బీయింగ్ అండ్ దెన్ బిలాంగ్ టు ఎనీ పార్టీ ఆర్ ఎనీ రిలీజియన్ ఆర్ ఎనీ నేషన్. ఇప్పుడు హ్యూమన్ బీయింగ్ నెవర్ ఈజ్ రిమెంబర్డ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ బట్ ఈజ్ రిమెంబర్డ్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ఏ గ్రూప్ ఆర్ ఎ ఫ్యాక్షన్. మరి ఆ డిటీరియరేషన్ వచ్చేసింది. వీ హావ్ ఫాలెన్ ఇంటూ ది యానిమలిజం ఆఫ్ గ్రూప్ గ్రూప్. మళ్ళీ జంతు తత్వంలోకి మానవుడు వెనక్కి వెళ్ళిపోయిన రివల్యూషన్. ఇవన్నీ కూడా ఎఫెక్ట్స్ ఆఫ్ దీస్ మెడిసిన్. కార్టిజాన్ మహాయుగం తర్వాత ఏది యాంటీబయాటిక్ మహాయుగం యొక్క కార్టిజాన్ మహాయుగం, అది మరీ ప్రమాదం. దాంతో ఒక మాట వైద్యం చేసి వదిలిపెట్టినటువంటి వాళ్ళకి ఇంకొక వైద్యం ప్రపంచంలో ఏది పనిచేయదు, ఆ శరీరం తీసుకెళ్లి అవతల బారేయడమే ఉన్నవాళ్ళు ఉంది. ఇది ఆర్ సైంటిఫిక్ ఫ్యాక్ట్ విచ్ నోబడీ కెన్ డినై. అంటే జబ్బుతో బాధపడటానికైనా ఒప్పుకోండి, కానీ కార్టిజాన్స్ ఎవడన్నా డాక్టర్ శరీరంలో వేస్తారంటే ఒప్పుకోకండి. ఎందుకంటే జబ్బుతో పడే బాధ దీనికంటే చాలా తక్కువ ఉంటుంది. తర్వాత మనం చూస్తాం. కార్టిజాన్ మహాయుగం అయిన తర్వాత నెక్స్ట్ ఏం వచ్చింది మనకి, రేడియో యాక్టివ్ మహాయుగం. రేడియం కోబాల్ట్ ఇన్ఫ్రారెడ్ రే, అల్ట్రావైలెట్ రే, గామా రే, థీటా రే, ఇది ఏం చేస్తాయంటే తినేస్తాయి. వీటి వల్ల తగ్గి బతికి బట్టగట్టిన వారు ఉన్నారా? స్టాటిస్టిక్స్ తీయండి. ది ఆన్సర్ ఈజ్ జీరో అని రాశాడు అమెరికన్ డాక్టర్ 1981లో దీని గురించి. క్యాన్సర్ మీద మూడు వాళ్ళు ఫ్రాస్ట్ ఒక మహానుభావుడు, ఫోర్ మోస్ట్ ఆఫ్ ది ఏరోపతిక్ డాక్టర్ ఆయన చెప్పాడు, రిజల్ట్ స్టాటిస్టిక్స్ తీస్తే ఈ రేడియో యాక్టివ్ థెరపీ వల్ల వచ్చినటువంటి బతికి బట్టగట్టిన వాళ్ళు తీశారా అంటే మనకు దొరికినంతలో జీరో అన్నాడు. అది అయిపోయిన తర్వాత ఎండోక్రైనల్ మహాయుగంలో ఉన్నాం అనుకో, అంటే హార్మోన్స్ వాడండి, ఎండోక్రైన్స్ వాడండి, మెన్సెస్ పోస్ట్పోన్ కావాలా మందులున్నాయి, ప్రీపోన్ కావాలా మందులున్నాయి. అంటే ఇలాంటి బీస్లీ థింగ్స్, డర్టీ థింగ్స్ అంటే మనిషికి గట్టర్లోనూ టాయిలెట్లోనూ పాకుతున్నటువంటి సూక్ష్మజీవులకి విధేయులతో తేడా లేకుండా ఉండే స్థితికి వచ్చింది. డాక్టర్ ది డర్టీ ఫెలో హింసెల్ఫ్ సజెస్ట్ పిల్స్ ఫర్ పోస్ట్పోనింగ్ అండ్ ప్రీపోనింగ్. ప్రయాణం ఉన్నది డాక్టర్ గారు, మెన్సెస్ పీరియడ్ అంటే ఈ పిల్లు వేసుకోండి, వాడే సజెస్ట్ చేస్తే తప్పని ఎట్లా అనుకుంటారు? కానీ వెన్ వన్స్ ఏ పిల్ ఈజ్ యూజ్ లేదర్ ఫర్ పోస్ట్పోన్మెంట్ ఆర్ ప్రీపోన్మెంట్, బీ షూర్ దట్ నెవర్ ఇన్ ఫ్యూచర్ ది లేడీ విల్ ఎంజాయ్ ది హెల్త్ విత్ షీ వాజ్ హ్యావింగ్ ప్రీవియస్లీ. ఇంకా ఏం చేసేది అయిపోయింది, ఆ జన్మకి అయిపోయింది. వచ్చే జన్మలో మళ్ళీ స్త్రీ అయి పుడితే హెల్త్ అంటే ఏమిటో చూడాల్సిందే. కానీ ఎందుకంటే ట్యాంపరింగ్ ది బయలాజికల్ ఫెనామిన ఆఫ్ ది బాడీ. తప్పు కదా, చుమ్మొస్తే ఆపులేదు మందు అనుకోండి, ఆవలింతొస్తే ఆపులేదు మందు, విరేచనం ఆపులేదు, మూత్రం ఆపులేదు మందు, లేదా కొంచెం అరగంట ముందు వచ్చేసేందుకు మందు. దానికంటే ఎక్కువ మీనింగ్ ఉన్నటువంటి ప్రీపోన్మెంట్ అండ్ పోస్ట్పోన్మెంట్ ఆఫ్ మెన్సెస్. అంటే ఒక్కొక్కప్పుడు కొంచెం క్రూడ్గా చెబుతుంటాం, కోపడకండి, విషయాలు మాత్రం విషయాలు సత్యాలు. అది కనిపెట్టి మనకి ఇస్తున్న వాళ్ళు మన ఏడాది చేసిన అపచారం కంటే పెద్ద అపచారం కాదు, మనం క్రూడ్గా చెప్తే కొంచెం. ఇప్పుడు ఇన్ని జరుగుతుంటే ఇందులో చాలా భాగాన్ని నక్సామిక లాగే, అందుకని మనం నక్సామికత మొదలెట్టుకుంటాం. కనుక ఇట్ న్యూట్రలైజ్ అండ్ యాంటీడోట్ మెనీ మెడిసిన్స్ యూజ్, అదొకటి. తర్వాత ఓవర్ డ్రగ్డ్ కాన్స్టిట్యూషన్ ఆర్ ప్యూరిఫైడ్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ బై నెక్స్ట్ వన్. ఇక ఎట్టి ఔషధములు
నుండి అయినను శరీరమును రక్షించగలిగిన శక్తి లక్ష్మణుక ఔషధమునకు ఉన్నది. ఔషధములను అతిగా వాడు వారి శరీరమునంతటి బాధలను సాధ్యమైనంత వరకు తొలగించడం తిరుగు చేస్తారు. ఇది నక్స్వామి యొక్క ఇంట్రడక్షన్. ఈ రెండు కారణాల చేత నక్స్వామిక అతి తరచుగా వాడవలసినటువంటి ఔషధముల్లో ఒకటి. మనం చెప్పుకోబోయే వాటిలో అతి తరచుగా వాడవలసినటువంటి ఔషధాలని కొన్ని ఉన్నాయి, అవి వేరే చెప్పుకుంటాం. ఎందుకని అతి తరచుగా వాడవలసినవి అంటే అవి మనం వాడాలంటే అని కాదు, హ్యూమన్ నేచర్ లో 20th సెంచరీలో 19th సెంచరీలో ఇప్పుడు ఉన్నటువంటి మానవ జాతి ఎదుర్కొంటున్న సమస్యల వల్ల వచ్చేటువంటి అనేక వ్యాధి కారణములు ఉన్నాయి. వాటికన్నీ ఈ డ్రగ్స్ పుట్టించేటువంటి వ్యాధులకి సంబంధం ఉంది. కనుక ఈ డ్రగ్స్ ఆ స్థితి నుంచి తొలగించేటువంటివి ఉన్నాయి. కనుక అలాంటి స్థితి చాలా మందిలో మనలో కామన్ గా ఉంటుంది. కనుక ఈ డ్రగ్స్ ఎలా పనిచేస్తాయి, లక్ష్మణిక ఒకటి, సల్ఫర్ ఒకటి, ప్రయోనియా ఒకటి, ఇవన్నీ కూడా పాలీ థ్రెష్ అంటారు. అనగా అతి తరచుగా వాడవలసిన ఔషధాలు. ఇంకా రూస్టాక్స్ ఒకటి, పల్సకిల్ల ఒకటి ప్రత్యేకం, పల్సకిల్ల రాంగ్లీ అండర్స్టూడర్ ది ఫిమేల్ రెమిడీ, స్త్రీల ఔషధం అంటారు. అట్లా ఉండవు రైలు పెట్టేలాగా కంపార్ట్మెంట్. స్త్రీల వ్యాధులకు తరచుగా ఆవశ్యకమగు ఔషధం అని అర్థం. కానీ ఇట్ ఈస్ రాంగ్లీ నోన్ యాజ్ ది లేడీస్ రెమిడీ. ఇప్పుడు నక్స్వామికలో మనం నేను చెప్పుకున్నాం కదా డిస్టింగ్విషింగ్ సింటమ్స్ మొదలైనవి, అంటే ఒక డ్రగ్ను ప్రత్యేకంగా గమనించడానికి మనకు కావలసినటువంటి ఉన్న సింటమ్స్ కావాలి. ఏవి సింటమ్స్ ఏవి కావో చెప్పుకున్నాం కదా. ఆ దృష్టితో చూసినట్లయితే ముందు రఫ్గా మనిషిని చూస్తే ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి వాటిలో ఏదో ఒక లక్షణం కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. కనిపిస్తేనే వాడికి నక్స్వామిక కావాలనే అర్థం, లేకపోతే లేదని అర్థం. ఇలా కాకుండా మరి పొట్ట ఉబ్బరంగా ఉందని నక్స్వామిక వేసి, డిన్నర్కి వెళ్ళొచ్చామని నక్స్వామిక వేసి, ఇట్లాంటి చేసినటువంటి వాడు మాత్రం చెడిపోతాడు, ఆరోగ్యం పూర్తిగా పాడైపోతుంది, వెంటనే రిలీఫ్ మాత్రం కనిపిస్తుంది, అది డిసీవింగ్ థింగ్. అంటే డిన్నర్కి వెళ్ళి వచ్చి నక్స్వామిక వేసుకుంటే మొన్నటి పొద్దుకి చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది సమగ్రం. కానీ వీడు కోరిన పని కాక నక్స్వామిక అది చేయవలసిన సిలబస్ ఒకటి లోపల పూర్తి చేస్తుంది శరీరంలో. వెన్ దట్ సిలబస్ ఈజ్ రిక్వైర్డ్ హీల్ బి అది స్టూడెంట్ అదర్వైజ్ హీల్ బి పేషెంట్. ఒక యూనివర్సిటీలోనో కాలేజీలోనో సిలబస్ ఉంటుంది, పాఠం చదువుతూ ఉంటే అవి స్టూడెంట్స్ కోసం, కానీ అక్కడున్న ప్యూన్లు నైట్ వాచర్లు వాళ్ళకి కాదు కదా. ఇలాగే నక్స్వామిక సిలబస్ అక్కర్లేదే శరీరంలో తినేస్తుంది శరీరాన్ని. ఇప్పుడు మొట్టమొదటిగా చూడంగానే మనకు కనిపించాలి వాళ్ళు యాంగ్జైటీ, కంగారు, క్లియర్ కట్ గా ఉంటుంది. కంగారు ఉన్నదంటే వరుసన ఒక 50 డ్రగ్లు ఉన్నాయి, అవి గుర్తు రావాలి. అందులో నక్స్వామికి మొట్టమొదటిగా గుర్తు రావాలి. అలాగే తొందర హడావడి, హేస్ దస్టర్ ఏదంటాడు దస్టర్ తీసుకో, ఆ పక్కన అడుగు ఒకసారి జోరు పోయి దస్టర్ ఏదంటాడు. ఇది టిపికల్ గా నక్స్వామిక లక్షణం. తర్వాత మూడవది ఇరిటబిలిటీ, చిరాకు, డిసీజ్ ఎక్కడ ఉంటుందన్నా మెంటల్ అండ్ వైటల్ ప్లేన్. అందుకని ఈ మూడు ముందు చెప్పుకున్నాం. ఈ లక్షణాలు లేకపోతే పొట్టపురాన్ని నక్స్వామిక వేస్తే పొట్టపురాన్ని పూర్తి చేసి పొట్టని తింటుంది. ఉపాయం చింతయే ధీమాన్ అపాయం చేపి చింతయే. పాపం మనకి కథ ఉంది చెట్టు మీద పక్షి దంపతులు గుడ్లు పెట్టి పని మీద వెళ్ళి డ్యూటీకి వెళ్ళి వచ్చేటప్పటికి ఆ కింద ఉన్న సర్పం వచ్చే గుడ్లు తినే చెడిపోతుండేది.
కొన్నాడు ఆలోచించి భార్య అని అసలు ఏముంటే వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి ఇంకెక్కడ. అక్కడ మాత్రం ఇక్కడ చిన్న సర్పం ఉంది, ఇక్కడ పెద్దది ఉంటే ఏం చేద్దాం, దీనికి ఏమైనా ఒక ఐడియా ఉండాలి ప్రోగ్రామ్ ప్రకారం అని వీడు ఏం చేశాడు, ఈ భర్త కొన్ని చేపలు పట్టుకొచ్చి ఆ పక్కన ముంగిస ఉంటే పొదలో, ఆ ముంగిస ఉన్న పొద దగ్గర నుంచి ఈ మాము ఉన్న పుట్ట దాకా తన చెట్టు కిందే పుట్ట ఉంది, ఆ చేపల్ని పడేశాడు వెళ్ళిపోయాడు. ఆ ముంగిస ఏం చేసింది, ఈ చేపల్ని తింటూ వచ్చి ఆ పుట్ట దగ్గరికి వచ్చింది. ఆ పాము ఆ ముంగిస పోట్లాడుతున్నాయి, ముంగిస ఆ పాము చంపేసింది. అందుకోసం వేశాడుగా చంపేసి నేరుగా చెట్టేసి ఈ గుడ్లు కూడా తినేసేది. తర్వాత ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు పాము చచ్చిపోయింది కానీ గుడ్లు కూడా లేవు. అందుకని మనం చూటెక్కేసి కొట్టడం ఒకటే కాదు, తర్వాత రెండో పక్కన కూడా చూసుకోవాలి. ఇవి లేకుండా ఉంటాయి, వీటి దగ్గర చాలా హెల్తీగా ఉంటాయి. ఇది మొదట చూసుకోండి, మెంటల్ సింటమ్స్ ఉంటాయి వీడికి. ఇది నెక్స్ట్ సెట్.